ఆధునిక సౌకర్యాలు అన్ని రకాల హంగులతోటి వరంగల్ జిల్లా కోర్టు సన్నద్ధమైంది. ప్రజెంట్ మనం చూడొచ్చు కోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం శైలి, ఆ తర్వాత కోర్టులో ఉన్నటువంటి ఫెసిలిటీస్. మొత్తం 10 కోర్టులు ఉండే విధంగా కూడా ఈ భవన సముదాయం నిర్మాణం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు రేపు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించినటువంటి దాని మీద కూడా మాట్లాడుతూ మనతో అడ్వకేట్స్ కూడా ఉన్నారు. సార్, ఇప్పటివరకు కోర్టుకు సంబంధించి చూస్తే మనం పాద భవనంలోనే కోర్టుకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా జరిగాయి. బట్ ఇప్పుడు 10 కోట్ల తోటి ఈ సముదాయంతో కూడా ఈ బిల్డింగ్ అంతా కూడా వస్తుంది కదా, ఎట్లా ఉంటుంది? దీంట్లో ఏమేమి కోర్స్ ఉన్నాయి? ఈ కోర్టుల ఏర్పాటు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇది రేపు అనేది మాకు సుదినం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వరంగల్ కు రావడము అది మన తెలుగు వాడవడము మా అదృష్టము. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఆయనే ఆలోచన విధానంలో ఒక కోర్టు అట్మాస్ఫియర్ను ఫెసిలిటీస్ ఉండాలని ఏదైతే అనుకున్నారో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ క్రియేట్ చేయబడ్డాయి. ఒకటి మెయిన్గా ఫ్యామిలీ కోర్టుకు కోర్టు అనే అట్మాస్ఫియర్ కాకుండా వాళ్లకు కంఫర్ట్గా ఉండే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఒకటి. ఫ్యామిలీ కోర్టుకు దగ్గరికి వచ్చే వారికి బిడ్డ తల్లులకు బేబీ ఫీడింగ్ సెంటర్ ఓపెన్ చేయడం. నెంబర్ 2 పిల్లలు ఆడుకునేటందుకు ఆట స్థలము ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరిగినప్పుడు వారికి త్వరగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో పోక్సో కోర్టును విభిన్నంగా తయారు చేశారు. ఈ వరంగల్ కోర్టు ఏదైతే ఉందో 10 కోర్ట్ బిల్డింగ్ ఇదివరకు పాత కోర్టులలో ఇరుకు గదులలో ఉండేది. క్లయింట్లకు ఇబ్బంది లేకుండా ఉండేటందుకు వాళ్ళు కూర్చొని వాళ్ళకి కావాల్సిన టీవీ ఫెసిలిటీ అంటే టైం పాస్ అయ్యేటందుకు టీవీ ఫెసిలిటీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు మానిటర్లు పెట్టాము, నీళ్లు తాగేటందుకు ఫెసిలిటీస్ కలిగించాము, భోజనాలు చేసే టేబుల్స్ ఇవే కాక వాళ్ళు రాసుకునేటందుకు ఏదైతే ఉంటుందో ఆ రాసుకునే టేబుల్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఏమేమి ఉంటాయి? ఫోర్త్ ఫ్లోర్ లో ఈ ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ కోర్టు ఏర్పాటు చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ పైన కోర్టులు నడిచేటందుకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ కోర్టులలో పనిచేసే వారు కానీ కోర్టులలో ఉన్న రికార్డు పాత రికార్డ్ అంతా స్టోరేజ్ కు ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ అడ్వకేట్స్ పనిచేసుకునేందుకు మొగోళ్ళకు సపరేట్ అడ్వకేట్ ఛాంబర్, లేడీస్ సపరేట్ చేశారు. ఇదే ఫస్ట్ ఫ్లోర్ లో కమిషనర్ రూమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. కమిషనర్ రూమ్స్ తోటి ఉపయోగం ఏంటి? ఇదివరకు ఎట్లా ఉండదు? కమిషనర్ రూమ్స్ తోటి ఉపయోగం ఏంటంటే ఎవరైతే పార్టీ ఉంటాడో, కేసు క్లయింట్ ఉంటాడో ఆయనకు వీలైన టైంలో కూడా ఎవిడెన్స్ రికార్డ్ చేసేందుకు కమిషనర్ రూమ్స్. నేను పలానా టైంలో రాలేకపోతున్నాను, 2 రోజులు 3 రోజులు ఏ రోజు వీలైతే ఆ రోజు ఆయన సాక్ష్యం రికార్డ్ చేసేందుకు కమిషనర్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఆ ఫ్లోర్స్ ఏమున్నాయి? సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో అన్ని కోర్టు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో 5 కోర్టులు ఉన్నాయి, థర్డ్ ఫ్లోర్ లో 5 కోర్టులు ఉన్నాయి. అవన్నీ మున్సిపల్ కోర్ట్సే. ఈ మున్సిపల్ కోర్ట్స్ కు అటాచ్డ్ గా ఛాంబర్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. గతంలో కోర్టులకు ఇప్పుడు ఉన్నటువంటి కోర్టుకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అన్ని రకాలైన హంగులు అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినట్టేనా? అన్ని హంగులు వచ్చినాయి. ఇంకా స్పీడ్, వర్క్ స్పీడ్ పెరుగుతుంది, పార్టీలకు న్యాయం తొందరగా జరుగుతుంది, లేటు అవుతుందనే బాధ పోతుంది. ఇవన్నీ వారి కోసమే, కోర్టుకు వచ్చే కక్షిదారుల కోసమే ఈ ఫెసిలిటీస్ అన్ని చేయడం జరిగింది. ఈ కొత్త భవన సముదాయం కూడా మీకు అందుబాటులోకి వచ్చింది, ఎలా జరగబోతుండే ట్రయల్స్ కానీ లేకపోతే కోర్టుకు సంబంధించిన విచారణ కానీ ఇదంతా కూడా ఈ బిల్డింగ్ ఎట్లా ఉపయోగపడుతుంది? ఈ 10 కోర్ట్స్ బిల్డింగ్ వల్ల ముఖ్యంగా చాలా మంది కక్షిదారులకు చాలా ఉన్నతమైన, తొందరగా అత్యున్నత పరిష్కారం జరుగుతుందనేసి నేను కోరుకుంటున్నానండి. ఎట్లా ఉందనిపిస్తుంది? ఇదివరకు ఉన్న కోర్టులకు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మొత్తం 10 కోర్ట్స్ అనేవి ఒక దగ్గర ఉన్నాయండి. ఇంతకుముందు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉండే, కొన్ని అక్కడ ఒక దగ్గర, కొన్ని ఒక దగ్గర, కొన్ని ఒక దగ్గర ఉండే. దానికి చాలా రకాలుగా అప్పుడున్న పరిస్థితుల్లో కనుక అక్కడ అనువుగా ఉండే, ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉంది. అడ్వకేట్ చాలా సంతోషంగా ఉన్నారండి. ఇవాళ అడ్వకేట్ బార్ అసోసియేషన్స్ కూడా 2 ఒకటే ఫ్లోర్లు ఉండడము, మళ్ళీ కక్షిదారుల కోసం అక్కడ ఉండడం, అడ్వకేట్ కమిషనర్స్ కోసం రూమ్స్ ఎల్లుకొడి చేయడము, మళ్ళీ గవర్నమెంట్ జీపీస్ అందరికి కూడా ఒక దగ్గర పెట్టడము, ఇవన్నీ చూస్తుంటే చాలా అత్యున్నత స్థాయిలో మనం అంతా ముందుకు పోతున్నాం అనేసి మేము భావిస్తున్నానండి. సో ఇది మొత్తానికైతే కొత్త భవన సముదాయం అన్ని రకాలైనటువంటి హంగులతో ఈ కోట్ల భవన నిర్మాణం కొనసాగింది. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని జిల్లా కోర్టు నుంచి.